హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అనుషడి లైట్స్ ఈరోజు నేను చాలా హెల్దీ రెసిపీ మునుగాకు కారం పొడి ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఈ రెండు వేసుకుని ఒక వన్ మినిట్ పాటు వేయించుకోవాలి నెయ్యి వేసుకోవటం వల్ల ఈ పొడ అనేది చాలా కమ్మగా ఉంటుంది అందుకే నేను నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి మునగాక అనేది హెల్త్కి చాలా మంచిది దీన్ని డైలీ మొదటి ముద్దలో కలుపుకుని తినండి చక్కగా వెయిట్ లాస్ అవుతారు ఈ మునగాకు పొడి తినటం వల్ల స్కిన్కి చాలా మంచిదండి స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది అండ్ యూవీ రేస్ నుంచి డార్క్ స్పాట్స్ రింకిల్స్ త్వరగా రాకుండా చేస్తుంది ఇప్పుడు దీంట్లో పది వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి తర్వాత పదమూడు నుండి పదిహేను వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు మీరు తినే దాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి చాలామందికి చిన్న వయసులోనే జుట్టు మెరవడం స్టార్ట్ అయిపోతుంది సో దీన్ని తరచుగా తీసుకోవటం వల్ల మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే గ్రే హెయిర్ రాకుండా స్టాప్ చేయొచ్చు మునగాకలో ఎక్కువ ఐరన్ ఉంటుంది చూసారు కదా ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చింతపండును వేసుకోండి ఇదంతా బాగా చల్లారాక మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కొద్దిగా చింతపండు వేయటం వల్ల ఈ పొడికి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు అదే పాన్లో ఒక కప్పు వరకు మునగాకును బాగా వాష్ చేసి వాటర్ అంతా తీసేసి ఈ పాన్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఒక పావు కప్పు వరకు కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి మునగాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ లేని వారు తరచుగా దీన్ని తీసుకోవటం వల్ల బ్లడ్ త్వరగా పడుతుంది మనం డైలీ ఈ పొడిని తీసుకోవటం వల్ల బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది మునగాకులో విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది సో దీన్ని తరచుగా తీసుకోవటం వల్ల మనకి ఐసైటు రేచికటి కంట్లో శుక్లాలు ఏమైనా ఉంటే వాటికి మంచి పరిష్కారం లభిస్తుంది చూసారు కదా ఇలా బాగా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకొంచెం పాన్ హీట్గానే ఉంటుంది కాబట్టి దాంట్లో అలా వదిలేస్తే అవే వేగిపోతాయి ఇప్పుడు ఇది బాగా చల్లారక మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని బాగా ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి చల్లారకుండా వేసేస్తే ముద్దలా అయిపోయి పొడి పొడిగా అస్సలు ఉండదండి ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి చూసారు కదా ఇలా పౌడర్లా చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది డైలీ వేడివేడి అన్నంలో మొదటి ముద్దలో వేసుకుని తినండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అంతాయి ఈ పొడిని డైలీ తీసుకోండి బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ మునగాకు పొడిని డైలీ కంపల్సరీ యూస్ చేయండి ఇందులో అన్నీ వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది అయితే ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇందులో ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా నాకు కమెంట్ చేసి అడగండి ఈ లింక్ లింక్ని మీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్